ఇవాళ ఈయన ఏదో వెళ్ళటం కోసం ఏదో బిల్డింగ్లు మీరు కట్టాలి నువ్వు కమిటీ చేయటం కానీ బిల్డింగ్ కొత్తగా కట్టడం కానీ ఒక దుర్మార్గం అది నేను చెప్తాను. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఇవాళ ఇదేదో రాజకీయ పార్టీలుగా మేమేదో ప్రజల మధ్య నిర్దేశాలు కాదు, వాళ్ళ జనంకి అర్థమైంది. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రాష్ట్రంలో ప్రాంతాల మధ్యన ప్రజల మధ్యన విభేదాలు సృష్టించాలి అనే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిత్వం అనేది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేస్తున్నారు. అర్థం చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా రాజకీయ పార్టీని నిందించే పరిస్థితిలో ఏ ప్రాంతవాసులు కూడా లేరు. రాష్ట్రం నాశనం అయిపోయింది, ఇక్కడ ఎప్పుడు పోతాడా, మళ్ళా మంచిగా ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. అందుకని ఇక్కడంటే రాజధాని రైతులకు సంబంధించిన విషయం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకు సంబంధించింది. ఒక పక్కన ఒక రాజధాని అని చెప్పేసి ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాజధాని కాదు అని చెప్పేసి పోనీ రాగానే చేశాడా తెలియదు కదా. ఇప్పుడుదా చేసిందేంటి, ఏమైనా ఉందో చెప్పుకోవడానికి, ఏదో మాట్లాడితేదో చెప్తాడు, ఏదో ముచ్చట్లు చెప్తాడు విశ్వసనీయులని, ఏదో రాజకీయ వారు మాత్రమే చెప్పింది మాట కట్టుబడుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఇవాళ చూసాము అమ్ముడుపోతున్నారు. సరేనంటే నొక్కాను 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 బట్టలు నొక్కాను, ఏదో మీ బిడ్డ మీ తప్పుడు మీ అమ్మ ఇంకోటి ఇంకోటి ఏదో చెప్తాడు, ఏదో బంధుకాలు కలుపుతాడు. ఈ బంధుకాలు కలిపినటువంటి వ్యక్తి నొక్కాను నొక్కాను అంటే ఏంటి నొక్కిందబ్బా, అసలు నొక్కాల్సింది అన్ని ఉంది పెట్టేశారు కదా. ఇవాళ నేను అడుగుతున్నాను గుంటూరు జిల్లా నుంచి ఈ నాగార్జున సాగర్ బట్టలను నొక్కి ఆ గేటు లోపలను కొంచెం ఈ ప్రాంత రైతులందరూ కూడా నీళ్లు వస్తే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అన్ని వదిలిపెట్టేసేసి నాగార్జునకి వెళ్ళే ధైర్యం లేదు, గిరిజన ప్రజలకు వెళ్ళే ధైర్యం లేదు, ఎవడ కూర్చొని ఉత్తరాంధ్ర పోయి నిర్మిస్తారంటే ఏంటి నిర్మించదు ఉత్తరాంధ్ర పోయి అక్కడ అక్కడ ఏమన్నా ఉంటే గడ్డ అంటే గడ్డి పెట్ట అంత విషయం చేసేదేం లేదు. సో ఏంటంటే ఓవరాల్ గా విద్వేషాలు రచ్చగొట్టి ఏదో లబ్ధి పొందుతామని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. ఆలోచన ఆల్రెడీ ప్రజలు గ్రహించారు, అంతకుమించి వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఆ జీవ ఎందుకు పనికిరాదు, వీళ్ళు వెళ్ళి చూసేది లేదు అక్కడ బిల్డింగ్, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి కట్టుకున్నాడు, ఆ కట్టుకున్నాక ఏదో రకంగా పోవాలి. వెళ్తాడు ఒక నలుగురు ఉంటాడు, ఇందా చెప్పాడు పెద్దలు చెప్పినట్టుగా వెళ్తాడు వస్తాడు, ఎక్కడ పోన పోయాడు మానవ వచ్చిన స్థానతులు అండి, ఎలాంటి అనిపించే స్థానతులు వచ్చినా మనం అనుకోవాలి అనిపించాను అండి. ఒకటి మాత్రం జనసేన పార్టీ నుంచి ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, రాష్ట్రం నాశనం అయిపోయింది, మళ్ళా పునర్నిర్మించుకుందాం. దానికి ప్రతి ఒక్కరూ కూడా